ఖైరతాబాద్ శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి శోభాయాత్రకు సిద్ధమైపోయాడు. మరి కాసేపట్లోనే శోభాయాత్ర స్టార్ట్ కాబోతోంది. ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర టెలిఫోన్ భవన్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ రూట్లో ఎన్టీఆర్ మార్క్కు చేరుకోబోతోంది. క్రేన్ నంబర్ 4 దగ్గర బడా గణేష్ నిమజ్జనం చేయబోతున్నారు. అయితే ఖైరతాబాద్ వినాయకుడికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ 1954లో ఒక్క అడుగుతో గణేష్ ఉత్సవాలు మొదలయ్యాయి. 2014లో 60 అడుగులకు చేరుకున్నాక షష్ఠి పూర్తి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఆ తర్వాత నుంచి ఒక్కో అడుగు తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతమైతే వినాయకుడి విగ్రహం 50 అడుగులకు చేరుకుంది. ఈసారి పూర్తిగా మట్టితో రూపొందించారు. పంచముఖ లక్ష్మీ గణపతిగా కొలువై కుడివైపున మయూర వాహనంపై కుమారస్వామి, ఎడమవైపు గాయత్రీదేవితో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు స్వామివారు. సో జూన్ 10 నుంచి ఖైరతాబాద్ మట్టి విగ్రహ తయారీని స్టార్ట్ చేశారు. 150 మంది కళాకారులు అహర్నిశలు శ్రమించి 80 రోజుల్లో విగ్రహ తయారీ పూర్తి చేశారు. విగ్రహ తయారీకి 35 టన్నుల మట్టిని వాడారు. దాదాపు 1.5 కోటి రూపాయల వ్యయంతో ఖైరతాబాద్ గణనాథుణ్ణి తయారు చేయించారు నిర్వాహకులు.